ప్రభుత్వం గుర్తించిన సీడ్స్ కంపెనీలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సేరు సుభాష్ రెడ్డి అన్నారు. ఈరోజు హవేలీ గణపూర్ మండలం కుచినపల్లి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ సీడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. రైతులు ప్రైవేట్ సీడ్స్ని నమ్మి మోసపోకుండా ప్రభుత్వం గుర్తించిన సీడ్స్ని వాడాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేడీఏ ఈవో నాగమాధురి, టీఎస్ సీడ్స్ కంపెనీ యజమానులు, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ తార్ల రమేష్, సర్పంచులు దేవగౌడ్, యామిరెడ్డి, మైపాల్ రెడ్డి, సాయాగౌడ్, ఎంపీటీసీలు రాజు, బయన్న, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గౌరవ మా శాసనమండలి సభ్యులు సేరు సుభాష్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో క్షేత్ర ప్రదర్శనలో మనము ఇక్కడ ఉండటం జరిగింది. ఇక్కడ ఈ క్షేత్ర ప్రదర్శనలో మనం చూడబోయే మన ఎమ్మెల్సీ గారు చేసిన వ్యవసాయము, దాని యొక్క అనుభవాలు, వారి యొక్క ఫీల్డ్ యొక్క అభివృద్ధి, దీని యొక్క ఫలము ఎలా ఉందన్న దానిపైన రైతులకు అవగాహన కలిగించి రైతులు కూడా ఇలాంటి వెరైటీలను ఉత్పత్తి చేయాలన్న ఉద్దేశంతో రైతులందరూ ఇది ఒక ఈ విషయాన్ని ఒక మోటివేషన్గా తీసుకొని ప్రోత్సాహకరంగా తీసుకొని మరి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలన్న ఉద్దేశంతో ఇది ఈరోజు మనం ఈ క్షేత్రస్థాయి ప్రదర్శన కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ ఇది మనం ఉన్న వ్యవసాయ భూమి ఈ యొక్క వెరైటీ ఏంటంటే, ఈ పొలం ఏంటంటే జగిత్యాల వరి, కానీ వరి వన్ కానీ జగిత్యాల సన్నాలు అనే రకము. దీన్ని వెరైటీగా జేజీఎల్ 244-23గా 244-23 అనే రకంగా నామకరణం చేయడం జరిగింది. ఈ యొక్క జేజీఎల్ 244-23 అనేది చాలా మంచి వెరైటీ. 2019వ సంవత్సరంలో జగిత్యాల వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఇది రిలీజ్ చేయబడింది. ఈ యొక్క వెరైటీని, ఈ యొక్క జగిత్యాల వెరైటీని మనము రెండు వెరైటీలు క్యాడీ MTU 1010, NLR 344-39 అనే రెండు రకాల వెరైటీలను సంకరం చేయడం ద్వారా ఈ జేజీఎల్ 244-23 అనే వెరైటీని ఉత్పత్తి చేయడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మరి రైతులు వాడుతున్న వ్యవసాయ వరి రకం. ఎక్కువగా ఇది చాలా మంచి రకము. ఇది దీని యొక్క పంటకాలం చూసినట్లయితే వరి లావుగాను గ్రేడ్ వన్ కింద స్వీన్ సప్లైస్ వాళ్ళు గ్రేడ్ వన్ కింద 2040 రూపాయలు పెట్టి కొనే రకం ఇది. ఈ రకము చూసినట్లయితే దీని యొక్క హెడ్ రైస్ రికవరీ ఒక కింట వరి ధాన్యాన్ని మనం మిల్లింగ్ చేసినట్లయితే దీనికి ధాన్యం వెళ్తుందని ఒక లెక్క ఉంది. మరి ఇంత చేస్తున్నప్పుడు మనం ప్రైవేట్ వాళ్ళ కంపెనీలను చెంది చేయాలి, మన ప్రభుత్వ రంగ సంస్థని ఎందుకు డెవలప్ చేసుకోవద్దని ఉద్దేశించి కలెక్టర్ గారితో మాట్లాడి ఒక 5 ఎకరాలు అవేలీ గణపూర్ మండలంలో లెప్రసీ హాస్పిటల్ దరిదాపుల్లో ఇవ్వడం జరిగింది. సరే, వీళ్ళు అతి త్వరలో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇప్పుడేమో టీఎస్ సీడ్స్ జోగిపేటలో వాస్తవంగా వరి తక్కువ, అప్పటి నాయకులు అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ మాత్రం అవసరం ఉందని చెప్పి ఇప్పుడు తీసుకున్నాం. అందుకే వీళ్ళని ఈసారి పిలిపించి మీరు అసలు సీడ్ స్టార్ట్ చేయండి, నాలాంటి వాళ్ళు చూస్తే ఇంకో కొంతమంది వస్తారు అని చెప్పి తీసుకురావడం జరిగింది. అయితే ఆ టీఎస్ సీడ్స్ తీసుకొచ్చిన తర్వాత నాకు 50 ఎకరాలకు విత్తనాలు ఇచ్చి, అంటే ఎట్లా 50 అంటే 60 చేసుకోవచ్చు అన్నట్టుగా నేను చేసుకున్నాను. కానీ వాళ్ళు ఇచ్చిన సీడు ఎంత గొప్పగా ఉందంటే 100 ఎకరాలకు సరిపోయే తూకం, 100 ఎకరాలకు వచ్చింది. మన జైపాల్ రెడ్డి గారు నా దగ్గర తీసుకున్నారు, మా ఊళ్ళో కూడా కొంతమంది తీసుకున్నారు, దోమకొండ కూడా 20 ఎకరాలు తీసుకున్నారు. అంటే ఆ తూకము వేస్ట్ చేయబుద్ధి కాలేదు, దున్నేయబుద్ధి కాదు. మన వాళ్ళు అందరికీ చెప్తారు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు తీసుకెళ్ళండి. ఇప్పుడు ఇప్పటికీ ఒకటి అంటే 100%కు 200% వచ్చింది. మనం 50 ఎకరాలకు ఇస్తే 100 ఎకరాలు వచ్చిందంటే దానివల్ల ఆ విత్తనం మీద వాళ్ళు ఇచ్చిన విత్తనము ఎటువంటిదో మీరు గ్రహిస్తారని, అట్నే ప్రైవేటు విత్తనాలకు దీనికి ఏది కోరిక కూడా మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశించి ఇది చెప్పడం జరిగింది. ఆ విత్తనం వేసేటప్పుడు దీంట్లో మా విజృంభణ అండ్ మాధురి ఇద్దరు కలిసి వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారం దీన్ని విత్తన శుద్ధి కొరకు వాడుకున్నా ఫస్ట్, అది కూడా ఒక మూల కారణం అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది, దీనికే నేను ఈ కంపెనీ నాది కాదు, మంచి ధరతని చెప్తున్నాను. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా మంచిగా ఉంది, అందుకే ఇక్కడ కూడా రాలేదు. ఫస్ట్ నా పొలంలో గత 4 ఏళ్ళ నుంచి కూడా
అందరూ జన్మోజీలుగానే వేస్తారు, కానీ నేను మాత్రం నవధాన్యాలు అంటే మూడు పప్పు ధాన్యాలు అంటే పెసలు మినుములు కందులు అండ్ నువ్వులు ఇట్లాంటి మొత్తం తొమ్మిది రకాలు జనుము జీలుగా తొమ్మిది రకాలు కలిపి వేస్తే అంటే మనం ఒక బలం గోలీ బదులు మల్టీ విటామిన్ ఎట్లయితే పనిచేస్తుందో రకరకాల విటామిన్ బాడీకి ఎట్లా అవసరమో మన పొలం కూడా మల్టీ విటామిన్ అనేది వేస్తే మంచిదని తొమ్మిది రకాల ఈ ప్రతి సంవత్సరం నేను వేస్తున్నాను. ఇప్పటికీ మూడో సంవత్సరం ఆరు నాలుగో సంవత్సరం నుంచి వేస్తున్నాను. దానివల్ల కూడా భూమిలో కొంత మార్పు పెరిగింది, అంతే కదమ్మా మార్పు జరిగింది. సో దాని తర్వాత ఒక ఎకరాకు ఒక సూపర్ ఫాస్ఫేట్